రాణి పగటి కళలు. అనగనగా ధవళేశ్వరం అనే ఊరిలో రాణి అనే ఒక అమ్మాయి ఉండేది. రాణి దగ్గర రెండు గేదెలు ఉండేవి. వాటికి పాలు పిండుకొని ఊరిలో అమ్మేది, బతుకు సాగించేది. గేదె ఒకరోజు రోజు ఇచ్చే పాల కన్నా ఎక్కువ ఇచ్చేసరికి రాణి చాలా సంతోషపడింది. రోజు చిన్న బిందెలో పాలు నింపుకొని వెళ్తూ ఉండేది. ఎక్కువ పాలు ఉన్నాయని పెద్ద బిందెలో పాలు నింపుకొని తల మీద పెట్టుకొని ఊరి వైపు బయలుదేరసాగింది. దారిలో నడుచుకుంటూ ఎన్నో ఊహలను అల్లడం మొదలుపెట్టింది. ఈరోజు ఇచ్చినట్టు రోజు గేదె పాలు ఇస్తే నాకు ఎక్కువ ఆదాయం వస్తుంది. ఆ వచ్చిన ఎక్కువ ఆదాయం నేను ఖర్చు పెట్టకుండా హుండీలో దాస్తాను. కొద్ది రోజులకు అది కాస్త చాలా డబ్బు అవుతుంది. అప్పుడు ఇంకో గేదెను కొంటాను. అలా అలా నా దగ్గర చాలా గేదెలు అవుతాయి. అవి చూసుకోవటానికి పాలేరులను పెడతాను. రోజు ఈ ఎండలో ఊరికి వెళ్ళే సమస్య తప్పుతుంది. అప్పుడు నేను కూడా తెల్లగా అయిపోతాను. ఆ డబ్బుతో ఒక మంచి పట్టుచీర నగలను కొంటాను. పట్టుచీరలు నేను చాలా అందంగా ఉంటాను. చీరకు తగ్గట్టే సంతలో గాజులు గొలుసు కూడా కొనుక్కుంటాను. ఊరిలో ఏదైనా కార్యక్రమం పడితే చక్కగా పట్టుచీర నగలు గాజులు వేసుకొని వెళతాను. అక్కడ నేను దగదగ మెరిసిపోతుంటే నన్ను చూసి నాకు చాలా సంబంధాలు వస్తాయి. కానీ నాకు నచ్చే సంబంధం వచ్చేదాకా నేను ఏది ఒప్పుకోను, నేను ఏ ఇది ఒప్పుకోను అంటూ రాణి గట్టిగా అడ్డంగా తలను ఊపింది. తల మీద రోజు చిన్న బిందె ఉన్నట్టు కాకుండా పెద్ద బిందె ఉన్నదే మర్చిపోయింది. దబామని బిందె తల నుండి కింద పడి ముక్కలైపోయింది. పాలన్నీ నేలపాలు అయ్యాయి. ఆ పాలు అమ్మలేదు, డబ్బు సంపాదించలేదు, గేదెలను కొనలేదు, పట్టు చీర కొనలేదు, గాజులను కొనలేదు. పట్టపగలు కలలు కనే బదులు చేస్తున్న పని శ్రద్ధగా చేస్తే బాగుండు అనుకొని బాధపడుతూ ఆ అమ్మాయి వెనుతిరిగి ఇంటి దారి పట్టింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.